ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలవ్వడం, మరోవైపు కవిత అరెస్టు, ఇంకోవైపు లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లకు పరిమితం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిరాశలో మునిగిపోయారు. అయితే ఛానళ్ల తర్వాత కేసీఆర్ ముఖంలో ఇవాళ ఉత్సాహం, సంతోషం కనిపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కవితను అక్రమంగా నిర్బంధించారని, చివరికి సత్యమే గెలిచిందని చెప్తున్నారు. కవిత రాకతో ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం కోలాహలంగా మారిందన్నారు. మేము ఇక్కడ మాట్లాడుతున్నాం.